అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో బీజేపీలో వణుకు పుట్టిందన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక తరహా ఫలితాలు తెలంగాణలోనూ వస్తాయన్న ధీమా వ్యక్తం చేశారు ఆయన. ఏఐసీసీ టీపీసీసీ పిలుపు మేరకు హుస్నాబాద్ నియోజకవర్గంలో భారత్ జోడో యాత్ర నిర్వహించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కాంగ్రెస్ భారీ ర్యాలీ చేపట్టింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డితో కలిసి పొన్నం ప్రభాకర్ పాల్గొని మాట్లాడారు. దేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రాజాస్వామిక సంస్థలను నిర్వీర్యం చేస్తోందని బీజేపీపైన మండిపడ్డారు. రాహుల్ గాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణాలు అర్పించిందని గుర్తు చేశారు. అంబానీ, అదానీ, మరికొన్ని కార్పొరేట్ శక్తులకు ప్రధాని మోడీ దోచిపెడుతున్నారని విమర్శించారు. రైల్వే, ఎయిర్పోర్ట్, ఎల్ఐసి లాంటి సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపించారు. భారత్ జోడో యాత్రతో చైతన్యవంతులైన ప్రజలు కాంగ్రెస్ పార్టీతో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. రాహుల్ గాంధీ గారిని అసమర్థుడిగా చూపెట్టే ప్రయత్నం చేసింది. రాహుల్ గాంధీ గారి తండ్రి రాజీవ్ గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి తండ్రి తల్లి నాయనమ్మ ఇందిరాగాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే అటువంటి కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారిని బీజేపీ వాట్సాప్ స్కూల్ ద్వారా విమర్శల లోపల తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అంతేకాదు దేశంలో నరేంద్ర మోడీ అమిత్ షా కలిసి ఇద్దరు గుజరాతీలు మరిద్దరు గుజరాతీ లేనటువంటి అదానీ అమ్మారికి దేశాన్ని అమ్మేస్తుంటే ప్రభుత్వ రంగ సంస్థల్ని మన తాత ముత్తాతల నుంచి ప్రభుత్వాలు దేశంలో అనేకమైనటువంటి చిన్న తరహా మధ్య తరగతి లేదా నవరత్న కంపెనీలు పెడితే వాటన్నిటినీ అమ్మేసి రైల్వే, ఎయిర్పోర్ట్ తో సహా ఎల్ఐసితో సహా అన్ని అమ్మేస్తా ఉంటుంటే ఈ దేశం ఎక్కడ పోతుంది, ఈ దేశాన్ని కాపాడుకోవాలి అని అడుగులో అడుగేస్తూ భారతదేశాన్ని మొత్తం ఏకం చేసి ఇలా రాహుల్ గాంధీ గారి నడకతోటి దేశంలో మార్పు కనబడతా ఉంది. ప్రజలు కర్ణాటకతో శురు చేసిరు, దానికనే ముందు హిమాచల్ ప్రదేశ్ తో శురు చేసిరు, మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో